75వ స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికుడ మండల కేంద్రంలో ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డి బెలూన్స్ ఎగురవేసి అనంతరం జాతీయ జెండాలతో బస్టాండ్ సెంటర్ నుండి పోచమ్మ దేవాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ కార్యక్రమంలో నడికుడ మండల ఎంపీపీ మచ్చ అనసూయ రవీందర్, జెడ్పీటీసీ కొడపాక సుమలత కరుణాకర్, గ్రామ సర్పంచ్ ఊర రవీందర్, నడికుడ మండల టీఆర్ఎస్ అధ్యక్షులు దురిశెట్టి చంద్రమౌళి, ప్రధాన కార్యదర్శి నందికొండ గణపతిరెడ్డి, గ్రామ పంచాయతీ పాలకవర్గం తెరాస నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఆనాడు ఒక కవి అన్నాడు, స్వాతంత్రం వచ్చిందని సభలే చేసుకోవడం, పండుగలే చేసుకోవడం కాదు, దాన్ని భరించుకుంటూ దాన్ని స్ఫూర్తిని తీసుకుంటూ భారతదేశాన్ని ఇంకా ముందు రంగానికి నడుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు కూడా ఈ 75 సంవత్సరాలలో మనం సాధించిన దానికన్నా ఎక్కువ కూడా ఇంకా రాబోయే తరంలో సాధించాలనే ఉద్దేశంతో ఈ పండుగలు చేసుకుంటున్నాం. దీంట్లో అందరు భాగస్వాములు కావాలి. అందరు కూడా పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పసిపాప నుంచి పండు ముసలి వరకు కూడా ఈ స్వాతంత్రం ఏంది, దీని పరిస్థితి ఏంది, మనం ఏ ఫలితాలు అనుభవిస్తున్నామని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి. ఈ రోజు గ్రామ గ్రామాన కూడా వీర సైనికులు, గ్రామ గ్రామాల నుంచి కూడా మరి మిలిటరీలో చేరిన యువత ఉన్నారు, వారిని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. నేను ఈ సందర్భంగా నడి కూడా మరి పెద్దలకు అందరికీ నేను గుర్తు చేస్తా ఉన్నా, మీ గ్రామాలలో ఎవరైతే మిలిటరీలో చేరిలో వాళ్ళని ఖచ్చితంగా ఒక మంచి ఫ్లెక్సీలో వాళ్ళ బొమ్మ పెట్టి గ్రామంలో పెట్టాలని చెప్పి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వారిని ఒక స్ఫూర్తిగా మిగతా యువత కూడా అరే మరి మిలిటరీ మీద అంటే ఏంటిది, యుద్ధంలో జరిగినప్పుడు కానీ మరి మన బార్డర్లో కాపలా కాస్తున్నటువంటి వారిని కానీ మనం గుర్తు చేసుకుంటే మరి ఎందుకు ఇది ఏంటి పరిస్థితి అనేది చెప్పి యువత కూడా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి మన నాయకులందరూ కూడా దాన్ని పాటించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు